2019లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు బిల్లులను త్వరితగతిన ఇప్పించవలసిందిగా ఏపీ ముఖ్యమంత్రిని శాసనసభ్యులు నెల్లూరు జిల్లా రైతు సంఘం నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇరిగేషన్ కాలువలను పూడ్చి లేఅవుట్లను వేయటం నిషేధించాలని జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఏ ఆంక్షలు పెట్టకుండా ఉంటే ఇరిగేషన్ కెనాల్స్ మరియు కాలువ బోరం భోగులు అన్ని అన్యాక్రాంతమై క్రింద బాగారి భూములకు నీటి పారుదల ఆగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలను వెలికి తీసి ఇరిగేషన్ శాఖకు అప్పగించవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రైతు విభాగం రాపూరు రాధాకృష్ణ నాయుడు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు నెల్లూరు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొల్లినేని రామారావు, రాష్ట్ర కార్యదర్శి గున్నయ్య పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 23వ సంవత్సరంలో నవంబర్ డిసెంబర్లో నెల్లూరు జిల్లా కాలువల పూడికి తీత ఓఎన్ఎం నిధులతో ఇవన్నీ కూడా టేకప్ చేశారు. ఏ కాలువ కూడా తవ్వకుండా దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది. ఈ అవినీతి మీద సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి దీని మీద విచారణ జరిపించాలని చెప్పేసి విజిలెన్స్ కానీ లేదా సిబిసిఐడి ద్వారా కానీ విచారణ జరిపించమని అడిగారు. ఆ విచారణ ఇప్పుడే మొదలవుతూ ఉంది. దీని వెనక ఎంత బడా నాయకుడున్నా కూడా వారిని బయటకు లాగాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే రైతులు తోపవలసినటువంటి కాలువల్ని ప్యాకేజీలుగా విభజించి ఒక బడా నాయకుడు ముసుగులో ఇవన్నీ ప్యాకేజీలుగా విభజించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఆ కాలువల మీద పోయి మేము పరిశీలన చేస్తే ఒక తట్ట మట్టి కానీ పార మట్టి కానీ తీయకుండానే అవన్నీ కూడా బిల్లులు చేసుకొని వాళ్ళ ఆ ఎంబుక్ రికార్డ్ చేసేసి ఆఫీసులు పంపించున్నారు. అవన్నీ కూడా మళ్ళా వెనక్కి తెప్పించడం జరిగింది. దీని మీద దర్యాప్తు జరిగితే ఈ కాలువల మీద ఎంత అవినీతి జరిగిందో బయటకు వస్తుందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా సీజన్ స్టార్ట్ అయిపోతా ఉంది. ఖరీఫ్ అక్టోబర్ నవంబర్లో నాలు పోసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ కూడా కాలువల శాంక్షన్ ఇంకా రాలా, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇంకా జరగల. ఇవి ఇమ్మీడియట్గా చేసి శాంక్షన్ ఇప్పించి ఏదైతే ఆ ఏరియాలో కాలువలు ఉన్నాయో ఆయనట్టు రైతులకి నామినేషన్ మీద ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద, శ్రీధర్ రెడ్డి మీద, శ్రీధర్ రెడ్డి ఒక దొంగ, సోమిరెడ్డి ఒక దొంగ అని చెప్పేసి నిన్న అక్కడ రీచ్ పోయి ఏమయ్యా రీచ్ ఓపెన్ కాకపోతే 100 కోట్ల కుంభకోణం జరిగిందని మీరు చెప్పారు. మేము వచ్చాం ఇక్కడికి రండి, ఏదో 100 కోట్ల కుంభకోణం ఎక్కడ జరిగింది, ఎక్కడ ఎన్ని ట్రిప్పులు తోలేదు, ఎన్ని ట్రాక్టర్లు తోలేదు అడిగితే నువ్వు సాయంత్రానికి వాడు దొంగ ఏడు దొంగ అంటున్నావు. నువ్వు మొత్తం మీద పెద్ద గజి దొంగవి. సర్వేపల్లిలో బూడిద పవర్ స్టేషన్ లో బూడిద ఏ విధంగా అమ్మాలో నువ్వే ఇక్కడ సింహపూర్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసావు. ఈ బూడిద సిమెంట్ ఫ్యాక్టరీలు పనికి వస్తుంది, రోడ్లు పనికి వస్తుంది అని రీసెర్చ్ చేసి ఆ బూడిదని నమ్మింది నువ్వు కాదని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా సర్వేపల్లి చెరువులో కానీ, కనుపూరు చెరువులో కానీ, కోడూరు చెరువులో కానీ అన్ని చెరువుల్లో గ్రావెలు బొరుగులు బొక్కినట్టు బొక్కి నేను నువ్వు కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా తాటిపత్తి దగ్గర వరదాపురం కానీ ఆ మైన్స్ అన్ని కూడా నువ్వు కొండని పిండి చేసి అనకొండలాగా మింగిన నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. ఏదైతే బ్రాంది విస్కీ ఉన్నాయో నువ్వే కదా సర్వేపల్లిలో ఒక డిస్టిలరీ పెట్టి పేదవాళ్ళని ఆ విస్కీ పోసి సంపింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నావు. ఇంకా నువ్వు ఆరోపణ చేస్తూ సాయంత్రం రోజు కూర్చొని ఆరోపణ చేస్తామంటే వినేదానికి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ వారు లేరు. ఏదో 2 నెలలు 50 రోజులు పరిపాలన మీరు ఏదో ఒక విధంగా బేరేజ్ చేసుకుని పనులు జరుగుతా ఉన్నాయి కదా. పెన్షన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఇస్తుంది, నేను 4,000 చేస్తానన్నాడు. 3 నెలలకే ఆ 3,000 కూడా కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. నీ దద్దమ్మ జగన్ 1,000 రూపాయల్ని 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. 200, 250 నీలాక మా చంద్రబాబు నాయుడు గారు చేశారా? కరెక్ట్ గా 1 నెలలోనే 3,000, 4,000 చేసినటువంటి గంధ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ అవాతల చవాతలు మేము పేరలేమనుకుంటున్నావా? కాకండి గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఇతను కానీ మా నాయకుడి మీద కానీ మా కార్యకర్తల మీద కానీ మీరు ఏ విధంగా మాట్లాడినా నేను కఠినంగా నీకు సమాధానం చెప్తాం. ఎక్కడికక్కడ సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని నువ్వు సంపాదించుకున్నటువంటి వెనక ఇంట్లో పెట్టుకొని పాత్ర వేసుకొని ఏదో తెలుగుదేశం పార్టీ కర్తలు పార్టీ కార్యకర్తలు దోసుకొని తింటున్నారు, హైస్కూల్లో సంపాదించారు, గ్రామంలో ఎక్కడ సంపాదించింది? రా ముందుకు రా, సవాల్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వస్తావు రా, మేము వస్తాం. ఎవరు నీకంటే అవినీతి పడు, ఎవడే నీకంటే ఉంది, నువ్వు అనకుండా. నువ్వు రీసెర్చ్ చేసింది సింహపురి యూనివర్సిటీలో, పిహెచ్డి చేసింది, ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి తీసుకోవాల్సిన సిమెంట్ స్టీలు ఇసుక ఇవన్నీ అమ్ముకునేదానికి నువ్వు రీసెర్చ్ లో కనుక్కొని ఇవన్నీ తెగరమ్మి నువ్వన్నీ బిల్డింగ్లు కట్టుకొని నువ్వు సంపాదించి వెనకేస్తున్నావు. అంటే నువ్వు పెద్ద అవినీతి పరుడు. నువ్వు అవినీతి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుందని అడుగుతాం. రైతులకి కొంతమంది చెరుకు రైతులకి చాలా రోజుల నుంచి బకాయి పడి ఉంది. చెరుకు ఫ్యాక్టరీలు అయితే ప్రభుత్వం అయితే దీనిని 10 సార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి మేము ఇదివరకు తీసుకొచ్చాం. ఇది కూడా చాలా రోజులు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి. వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళకి రావాల్సిన బకాయిలు పెంచవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఇరిగేషన్ కాలువలు గట్లు అన్ని కూడా పూర్తి చేసి లేఅవుట్లు తయారు చేస్తూ ఉన్నారు. నగరాల్లో అయితే మేజర్ పంచాయతీలు అయితే ఏదైతే ఈ ఇరిగేషన్ కాలువల్ని గట్లని పూడ్చి మీరు లేఅవుట్లు వేస్తున్నారో వాటికి పర్మిషన్స్ ఇస్తున్నారో వారందరి అధికారులు నుడా కానీ పంచాయతీ కానీ ఎంఆర్ఓలు కానీ కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడ పరిస్థితి అందరికీ తెలిసిందే. కాలువలు డ్రైనేజీలన్నీ మూసుకొని పోయి పొంగిపోయింది డ్రైనేజ్ బుడమేరు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ కాలువలన్నింటినీ పూర్తి చేసి ఆ కాలువల గట్లని కూడా పూర్తి చేసి అవన్నీ కూడా వాళ్ళ లేఅవుట్లో రోడ్లో లేదా ఫ్లాట్లుగా విభజించి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో అల్లీపురం, పెద్ద చెరుకూరు, కనపర్తిపాడు ఏరియాలో అంతా కూడా కాలువలు తీసేసిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ కూడా ఉన్నతాధికారులు, జిల్లా మంత్రులు, జిల్లా శాసనసభ్యులు ఇవన్నీ మీ గమనించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి ఎట్టున్న కాలంలో అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.